ఆగస్టు 15 జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండగలకి, జెండా వందనం పండగ కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా, సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి 25,000 రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం. గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన, ఆకాంక్ష. అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఈ ఆగస్టు 15 నుంచి పారిశుద్ధ నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా, మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. గౌరవ సర్పంచులందరికీ నా విజ్ఞాపన, ప్రభుత్వం నుంచి విన్నపం, ఆగస్టు 15 నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి. పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్, డిబేట్ పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం. ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగంలో పనిచేసిన వారు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి. గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఏ స్థాయిలో గౌరవించారు అందరికీ తెలిసిందే. రాష్ట్ర NDA ప్రభుత్వం కూడా ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అదే గౌరవం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మేమందరం బలంగా చాలా కీలకంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. దీనందరికీ ప్రజలందరూ ఆశీస్సులు కావాలి. సర్పంచుల్ని, సర్పంచ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకే ఒక విన్నపం, ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా ఈ పండుగ ఉండాలి. ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి. అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది. ఇది దీంట్లో సీడ్ ఉంటుంది, దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది, వాళ్ళు ఇచ్చింది. మీ మీ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్, మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం, అలా కాకుండా చాలా బాధ్యత అందరూ జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.